హాయ్ ఫ్రెండ్స్ మధుజాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఐటీఐ చదివిన వారికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది కేవలం ఐటీఐ చదివిన వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనమాట టెక్నీషియన్ సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు మొత్తం నాలుగు విడుదలయ్యాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారి ఇద్దరు కూడా అర్హులే అనమాట సో మనకు నాలుగు ఉద్యోగాలు విడుదలయ్యాయి ఈ నాలుగిట్లో రెండు ఓపెన్ కేటగిరీ ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి కేటాయించడం జరిగింది సో ఈ జాబ్స్లో ఎంపికైనట్లయితే మనకు నెలకు శాలరీ ఇరవై వేల ఉంటుంది ఇంకా అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఉండే అన్ని అలవెన్సెస్ మనకు కలిపి ఇరవై ఐదు వేల అబ్బోనే శాలరీ తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి ఏజ్ ఏంటి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అలాగే ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా మనం ఫే ఫీజ్ అనేది పే చేయనవసరం అవసరం లేదు ఫ్రెండ్స్ మనది ఆఫ్లైన్లో చూడండి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైన డేట్ నుంచి ఇరవై ఒక్క రోజుల్లో పంపించాలని చెప్పి ఇవ్వడం జరిగింది అది కూడా ఆర్డినరీ పోస్ట్ మరియు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మేము చేయడం జరిగింది సో మనకు చూడండి అక్టోబర్ ఐదవ తారీఖు వరకు మనకు టైం ఉంటుంది ఎందుకంటే పదహైదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఈ నోటిఫికేషన్ విడుదలైంది మనకు అక్టోబర్ ఐదవ తారీఖు లోపల మనం ఇది ఆఫ్లైన్లో సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్తో పాటు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఐటీఐ క్వాలిఫికేషన్ చెప్పాను కదా చూడండి ఐటీఐలో ముఖ్యంగా ప్రిఫరెన్స్ అనేది ఈ యొక్క ట్రేడ్స్ చేసిన వాళ్ళకు ఉంటుంది అది ఏంటి అంటే టూల్ అండ్ డై మేకర్ ఆర్ టూల్స్ అండ్ డై ఇంకోటి డ్రాఫ్ట్మెన్ అలాగే ఫిట్టర్ టర్నర్ మెకానిస్ట్ మిల్లర్ మెకానిస్ట్ గ్రైండర్ అలాగే జనరల్ మెకానిక్ కమ్ మెషిన్ ఆపరేటర్స్ సో వీటిల్లో చేసిన వారికి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఇక మిగతా ఎవరైనా పర్లేదు ఐటీఐ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్స్కి ఎంపిక రాత పరీక్ష అలాగే స్కిల్ టెస్ట్ అంటే మీ యొక్క ట్రేడ్ సంబంధించిన వాటిలో టెస్ట్ పెట్టడం జరుగుతుంది సో జాబ్లో ఎంపికన వారికి రెండు సంవత్సరాలు అనేది ప్రొబ్యూషన్ పీరియడ్ ఉంటుంది సో దాని తర్వాత పర్మనెంట్ అవ్వడం జరుగుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకు జాబ్ అనేది చూడండి ఇక్కడ రెండు పొజిషన్స్ ఇచ్చారు ఒకటి సీనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్మాపూర్ కాన్పూర్లో ఉంటుందని చెప్పి జరిగి ఇవ్వడం జరిగింది ఇంకొకటి వచ్చేసరికి ఎనీవేర్ ఇండియా సో ఎక్కడైనా కూడా పనిచేయవలసి ఉంటుంది ఇండియాలో అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట సో గుర్తు గుర్తుపెట్టుకోవాలి చూడండి మనకిది ఏ ఫోర్ సైజ్ పేపర్లో అంటే వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు సో అప్లికేషన్ ఫార్మాట్ మనం ఫిల్ అప్ చేసి మనం అప్లికేషన్ ఫార్మాట్ పంపించవలసిన అడ్రస్ చూడండి ద ఎస్క్యూఏఓ సీనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ బ్రాకెట్లో ఏఆర్ఎంటీఎస్ ఆర్మాపూర్ పోస్ట్ కాన్పూర్ టూ జీరో ఎయిట్ డబల్ జీరో నైన్ ఉత్తరప్రదేశ్ అని మీరు అప్లికేషన్ అడ్రస్ అనమాట సో మీరు ఆ యొక్క ఎన్వలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని టెక్నీషియన్ సెమీ స్కిల్ రాయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మనకు అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి చూడండి అప్లికేషన్ అని చెప్పి సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ అప్ చేసి పంపించవచ్చు అలాగే మీకు ఇక్కడ అపెండిక్స్ బి అనిపి ఇంకొక పేపర్ ఇచ్చారు సో ఇదేంటంటే అడ్మిట్ కార్డ్ అనమాట సో మనము ఈ యొక్క అడ్మిట్ కార్డు కూడా ఫిల్ అప్ చేసి పంపేవాల్సి ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఆ యొక్క అడ్మిట్ కార్డునే వాళ్ళు పంపించడం జరుగుతుంది మీరు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ మీ సంతకంతో చేసినవి పంపియాలన్నమాట అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది సో గుర్తు డేట్స్ వచ్చేసరికి అక్టోబర్ ఐదో తారీఖు లాస్ట్ డేట్ అనమాట సో ఈ డేట్స్ లోపల మీరు ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే